పనిచేసినాం కావాలండి సమస్య. మిత్రులకు అందరికీ నమస్కారం. మొన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా చేతి గుర్తు పైన గెలిచినటువంటి శాసనసభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేస్తున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సిఎల్పి నాయకులు అయినటువంటి బట్టి విక్రమార్క గారు 2 రోజులు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మరి జగిత్యాలలో మరి ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టాం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు దానిపై స్పందించిన తీరు చూస్తుంటే ఎగ్జాక్ట్లీ వారు స్పందించినటువంటి ఒక ఆలోచన కలుగుతాం. మరి వారు ఆరోపణ మాపైన కేసులు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కేసులకు భయపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో 1983 నుంచి ఎన్నో కేసులు చూసాం. సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారి నాయకత్వం మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మాకు ఉన్నటువంటి కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా అంత పైన ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వారే ఉన్నట్టు తప్ప నిన్నమున్న వచ్చినటువంటి కూడా లేరు. మరి ఇది టీఆర్ఎస్ నాయకులు గమనించారు. ఒకటి, రెండోది వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు గతంలో ఎన్టీఆర్ దించలేదా అని చెప్పి. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో మరి పట్టణ జగిత్యాల పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరున్నారో ఒకసారి నిర్ణయించుకోవాలి. ఆ యొక్క ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు 2 రోజులు గుండెపోతు చనిపోయినారు. ఆ హత్య బాధ్యత అప్పుడున్నటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. గురించే సామెత ఎదుటి వాళ్ళకి ఏరే చూపుడు తప్పులే వెళ్ళి చూపుడే కాదు, మీ తప్పు కూడా తెలుసుకోని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళ టీం ఎట్లా ఉందంటే ఐపీఎల్ క్రికెట్ టీం ఉంది, ఐపీఎల్ ఉంది కదా, ఆ ఐపీఎల్లో దేశమంతా ఉన్నటువంటి క్రికెటర్లను అందరు కొనుగోలు చేసి ఒక టీముగా ఒక జట్టుగా పెట్టి ఐపీఎల్ క్రికెట్ టీంలో ఆడుతుంటారు. అట్లుంది వ్యవహారం చేయించాల టీఆర్ఎస్ నాయకులు. ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం లేరు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఇదే చౌరస్తాలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సందర్భంలో టీఆర్ఎస్కు టీడీపీకి దొల్లేటువంటి సందర్భంలో నేనే ప్రత్యక్ష సాక్షిని. డౌన్ డౌన్ అని చెప్పి చిట్టుకున్న స్క్రిప్ట్ కూడా దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అటువంటి నాయకులు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. మరొక ప్రశ్న, మున్సిపాలిటీ అవినీతి జరిగిందంటారు, నేను దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు మీ పార్టీ రాష్ట్రంలో అధికారం ఎంక్వైరీ కమిషన్ అయ్యి మా తప్పులు నిరూపించు, మా తప్పులు నిరూపించు. మీరే కదా ఉండేది, గవర్నమెంట్లో మీరే ఉంది కదా. ఓటమి గెలుపులు అనేది ఇంకొక మాట మాట్లాడు. రాజకీయ పార్టీల్లో ఓటమి గెలుపులు అనేది సహజం, సహజం. జగిత్యాల నియోజక ప్రజలు జీవన్ రెడ్డి గారిని ఓడించినప్పటికీ కూడా కేవలం 2 నెలల్లోనే వారు చేసినటువంటి పొరపాటును గ్రహించి ఎమ్మెల్సీగా గెలి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి సందర్భాన్ని గుర్తించుకోవాలి టీఆర్ఎస్ నాయకుల సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేకాదు గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యురాలు కవిత గారు ఉత్తమ పార్లమెంటేరియన్, ఉత్తమ పార్లమెంటేరియన్, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఓడిపోయిన సంగతి గుర్తించుకోవాలి ఒకసారి. కేవలం మీ యొక్క గెలిచినంత మాత్రం మేము ఓటమి గెలుపు ఓటమి సహజంగా సమపాలుగా తీసుకోవాలని నాయకుడు జీవన్ రెడ్డి గారు మాకు నేర్పించినారు. దయచేసి ఇటువంటి మాటలు అవాకు చెవాకులు మాట్లాడకుండా మీరు మళ్ళొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఇక చివరిగా ఒక మాట,
తెలంగాణ ఉద్యమం రానప్పుడు రాజకీయ రాజకీయ భాష ఏ విధంగా ఉన్నదో అందరికి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చవటలు, దద్దమ్మలు, లుచ్చగాళ్ళు, కేటీఆర్ గారు ఒక కార్యక్రమంలో ఒక ఎస్ఐ గారిని నానాభూతులు, హరీష్ రావు సిద్దిపేటలో ఒక ఎస్ఐని నానాభూతులు, ఇటువంటి సంస్కారాన్ని తెరలేపినటువంటి నాయకులు ఎవరయ్యా అంటే దేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇంకో ముచ్చట ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదంటే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఒక్కరు అప్పటికే ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు కండుగా వేసి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి శాసనసభ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వైపున కూర్చునిపెట్టినట్టు ఒక ఫోటో చూపిస్తే అది ఛాలెంజ్. దేనికి దేని మీరు చెప్పినట్టు వింటా చెప్పి సందర్భం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏది ఏమైనా సంస్థ ఈ పద్ధతి కాదు. నేను అడుగుతున్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ వారు అధికారంలో ఉన్నారు, సర్పంచ్ గెలిచి దాదాపు 3-4 నెలలు అవుతుంది, అలా చెక్ పవర్ లేదు. ఆ చెక్ పవర్ ఇటువంటి సీఎం అనుకుని ఏదైతే టీచర్స్ ఉన్నారో 2 ఇయర్స్ క్వాలిఫైడ్ అయ్యి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాలు మొక్కి తీయాలా, వాళ్ళకు అపాయింట్మెంట్ పీరి అది పోయి ఇది పోయి చిన్న చిన్న కో విషయానికి మీకే తెలిసేది కోర్టులు మాకు కూడా ఉన్నాయి, ఇంగిత జ్ఞానం మీకనే ఎక్కువ మాకున్నది. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా బాట కాంగ్రెస్ పార్టీ బాట ప్రజల పక్షాన ఉంటాయని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. నిన్న ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వారు మరి దళితమైనటువంటి పట్టి గారిని ప్రత్యక్ష హోదా కూడా కల్పించకుండా ఆ ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుందో దానిపైన ధర్నా నిర్మించిన విషయంపై నువ్వు మాట్లాడదు కరెక్టేనయ్యా. చీపురితోటి మా వాళ్ళు కొట్టారని అసభ్యమని చేశారు. నేనేమంటున్నా, చీపురి అనేది ఆ పార్టీ ఆద్మీ పార్టీ యొక్క గుర్తు తెలియదు. చీపురి దేనికి వాడతారంటే ఏదైనా అపరిశుభ్రం వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి చీపురి వాడతారు. కేసీఆర్ యొక్క ఆలోచన విధానం, పార్టీ ఆలోచన విధానం ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే విడాకులు కాని భార్యను తన భార్య వేసుకుంటే చట్టం శిక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన శాసనసభ్యులను రాజీనామా చేయకుండా నీలో చేర్చుకోవడం అనేటువంటిది ఒక అపరిశుభ్రమైనటువంటి ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని చీపురి ద్వారా తొలగించాలనే ఒక సింబల్ తప్ప నిన్ను ఎలాంటిగా అవమానపరిచే ఉద్దేశం అది కాదని సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండవది, మేము ఏదైతే చీపురితో ప్రదర్శన చేశామో నువ్వు దానిపైన ప్రెస్ మీట్ పెట్టావు, అభ్యంతరం లేదు. కానీ కేసులు పెట్టి భయపెట్టించి అంటే మేము అందరం ధర్నా వేస్తే కాంగ్రెస్ పార్టీ మీ అనుమతి తీసుకొని చేయాలా? అక్కడ కేసీఆర్ గారు ఏ రకంగా ఇందిరా ధర్నా చౌక్ను ఎత్తివేశారో జగిత్యాలలో కూడా ధర్నా చౌకును మరి ధర్నా చేయకుండా చేసే ప్రయత్నంలో భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్య రంగంలో ఎవరైనా కానీ తమ యొక్క భావస్వేచ్ఛను మరి మాట్లాడే హక్కు ఉంటుంది. మరి అదే సందర్భంలో కేసీఆర్ ఈ కేసులు పెట్టవలసి వస్తే మీ నాయకుడు కేసీఆర్ మీద ఇప్పటికి 100 కేసులు కుగ్గాలి, 1000 కేసులు కుగ్గాలి. ఎందుకంటే మోడీ లాంటి వాడి వీడని హిందువులు బంధువులని కాంగ్రెస్ దద్దమ్మలని సన్నాసులని దయ్యాలని రకరకాల అసభ్య పదజాలంతో ప్రజాస్వామ్యంలో వాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. మరి నాయకునే కేసులు కుట్టాలి, మా మీద కాదు. మేము పద్ధతి ద్వారా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా మరి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మోసం మోసం అంటే ఎవరయ్యా? మీ నాయకుడు మోసం. దళితుని ముఖ్యమంత్రి వేస్తే తెలంగాణ ఇస్తే అన్నాడు. మరి దళితుని లాస్ట్కు చివరికి దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండలేను ఉండకుండా జీర్ణించుకోలేని వ్యక్తి ఎవరంటే కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. అసలు అటువంటి వ్యక్తి మీద మోసం కేసులు పుట్టారు. మరి ఆ సందర్భం కాకుండా ఆ విషయాన్ని పక్క పెట్టి మున్సిపల్ విషయాన్ని తీసుకొచ్చారు. ఓకే, నేను అంటున్నా అందులో మాట ఒక నాయకుడు ఉన్నట్టు, నువ్వు కూడా ఒక ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ లీడర్గా 5 సంవత్సరాలు నువ్వు, మరి నీ అవినీతి గురించి నీ క్యారెక్టర్ గురించి 34 వాళ్ళు తెలుసుకుందాం. మరి నువ్వు దానికి సిద్ధ విచారణ సిద్ధం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకొరకు ఒక వ్యక్తిని విమర్శించే ముందు తన అవినీతి తన వీపును కూడా చూసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా పోలీస్ ద్వారా కేసుల ద్వారా కాంగ్రెస్ పార్టీని మరి ధర్నాలను అణిచివేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఒక శాసనం ఒక న్యాయవాది చట్టం తెలిసిన వాళ్ళు, మేము కూడా చట్ట ప్రకారమే పోరాడతాం. ఈ రకమైన
ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా మీరు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు బుద్ధి చెప్తాం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వస్తే మరి ఇక్కడ నిన్న మాట్లాడిన నాయకుడు ఏమని, ఇక్కడ 79 బూతులకు మరి లీడ్ వచ్చింది అసెంబ్లీ అన్నాడు. ఎస్, అది ప్రజలచే తీర్పు ఒప్పుకుంటున్నాం. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 1000 దాటి బీజేపీకి వచ్చింది. మరి ఈ శాసనసభకు రాజీనామాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నీ 3 నెలల పరిపాలనకే 2 నెలల పరిపాలనకే నువ్వు ఓట్లు అడిగితే పార్లమెంట్లో నీ నాయకురాలు రాజన ఓట్లు అనేటువంటి పరిస్థితి జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. మరి అది దేని సింబల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక మొన్న జగిత్యాల రూరల్ అర్బన్ అయినటువంటి మండలం ఎస్సీకి రిజర్వేషన్ అయితే ఆ వ్యక్తిని కానియకుండా అడ్డుకుంటే నీ నాయకుడిని అడగాలి ప్రజాస్వామ్యం గురించి. కాబట్టి ప్రజాస్వామ్యంలో మాట్లాడుతుంది అంతేగాని కేసుల విషయంలో భయపెట్టించి అణచివేస్తా అంటే మాత్రం ప్రజాస్వామ్యంతో పోరాటం. మరి ఈ కాదు, ఈ కేసులు ఏదైతే ఈ పార్టీ ప్రజా శాసకులు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ప్రెస్ మీట్ నాయకుడు తెలుసుకోండి, నీ నాయకుని చెప్పు, ఇంకో నాయకుని చెప్పు, ఆంధ్రలో జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీ శాసనం ఎవరు వచ్చినా రాజీనామా చేసి వస్తేనే చేర్చుకుంటా, దాన్ని చేర్చుకోను అన్నాడు. దాదాన్ని చూసి నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదములు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వలసవాదులు ఎవరైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకుంటున్న టీడీపీ వలసవాదులు చెప్పిన మాటలకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా అలా మాట్లాడిన ఏ ఒక్కరు కూడా వాళ్ళకు మాటలు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే పదవుల కొరకు కాకుండా మీ నాయకులు ఎవరో ముందు తెలుసుకొని మాట్లాడదు, మీ నాయకులు ఎవరో మీకు తెలియదు. ఎందుకంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలోకి పోవడం మీకు అలవాటు, అందుకే మిమ్మల్ని వలసవాదులు అన్నాము. కానీ నిజంగా మీరు మాట్లాడింది ఒక్కరు కూడా మీ నాయకులు అని చెప్పుకుంటున్నారు. కానీ మా నాయకుడిని విమర్శించారు అని చెప్తున్నారు. కానీ మీరు ముందు మీ నాయకుడిని ఎవరో తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి, మేము కూడా దానికి సమాధానం ఇస్తాము. నిజంగా కూడా నిన్న జరిగిన మొన్న మేము చేసిన ఏదైతే 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకో విలీనం చేసినందుకు ధర్నా ఏదైతే చేశామో దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, అదేవిధంగా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిజంగా బాధాకరం ఏంటంటే వారికి అర్హతనే లేదు. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే ఏదైతే ఇప్పుడు మేము మాట్లాడామో ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నారో అదేవిధంగా ఉంది. ఎందుకంటే అన్పార్లమెంటరీ వార్డ్స్ యూజ్ చేశారు అని చెప్పడం జరిగింది. నిజంగా అన్పార్లమెంటరీ వార్డ్స్ అనేటివి కేరాఫ్ అడ్రస్సే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నిజంగా చూసుకుంటే అలాంటి మాటలు మాట్లాడడంలో, అదేవిధంగా ప్రతి ఒక్క సమావేశంలో ప్రతి ఒక్క బహిరంగ సభలలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను చూసుకుంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఒక ప్రధానమంత్రిని మోడీగాడు అని తిట్టడం జరిగింది. అలాంటి వారు మీ నాయకులు, అలాంటి వారిని మేము ఇలా ఈరోజు మేము తిట్టామని ప్రెస్ మీట్ ఆశాస్పదంగా ఉంది. నిజంగా కేసీఆర్ గారు మాట్లాడినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే నిజంగా ప్రజలు అంటే తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒక ప్రతిష్టమైన అధికారాలు ఉన్నాయి, అదేవిధంగా దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతను మంట కలిపింది కేసీఆర్ గారు, మీ తెలంగాణ పార్టీ నిజంగా చూస్తే. ఎందుకంటే ప్రతి తెలంగాణ యాస అని తెలంగాణ భాష అని చెప్పి ఆ భాషలకి కిట్లు అవి జోడించి మాట్లాడడం అనేది కేసీఆర్ గారు నేర్పారు. ఉద్యమంలో కూడా నిజ అలాంటి వార్డ్స్ వాడడం ద్వారానే ఈరోజు ఎన్నో కామెంట్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరిని మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మహిళలను అని చూడకుండా కూడా మహిళలను అసభ్యంగా మాట్లాడిన రోజులున్నాయి. అలాంటి దుస్థితి తెలంగాణకి ఈరోజు రావడానికి టీఆర్ఎస్ పార్టీ మరియు మరి ఎమ్మెల్యేలే ముఖ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము చీపురుతో ధర్నా చేయడం అనేది మామూలు, ఎందుకంటే ప్రతి వారికి వారి భావవ్యక్తం చేసే హక్కు ఉంది. అలాంటి ద్వారంలోనే మేము ఈరోజు నేను మొన్న ధర్నా చేయడం జరిగింది. నిజంగా చూసుకుంటే నీ మొన్న మాట్లాడిన టీఆర్ఎస్ వలస వాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ ఏ అంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలోకి రావడం వాళ్ళకి అలవాటు. ఆ అధికారాలు గురించి మాట్లాడడము మాకు ఎలాంటి
పదవులు అవసరం లేదు, మాకు ఓన్లీ మేము ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా మీకు పదవులు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే ఒక ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలకు వెళ్ళరు. ఎందుకంటే ఆ ప్రతిసారి కూడా ఏ అధికారంలో అధికారం మీకు అలవాటు. అలాంటి వారు ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా పదవులు రాకున్నా కానీ ప్రజా సేవయే ముఖ్యంగా భావిస్తున్నారు. కానీ మీ దాంట్లో కొంతమంది మాత్రం ఆత్మహత్య చేసుకునే స్టేజ్ దాకా పోయినారు అంటే అది మీరే ఆలోచించుకోవారు ఎవరున్నారు అనేది. పదవుల గురించి ఆశపడము అన్న వాళ్ళు మాత్రం ఈరోజు మీ దాంట్లోనే ఉన్నారు. మీరు అదేవిధంగా మున్సిపల్ గురించి కానీ మున్సిపల్ మా గురించి మాట్లాడడం జరిగింది. అంటే అవినీతి మొత్తం మున్సిపల్ని అవినీతిమయం చేసి పెట్టారని చెప్పడం జరిగింది. నిజంగా అవినీతిమయం అనేది చేసినట్టయితే ఎంపీ గారు కవిత గారు ఉండే ఐదేళ్ళు తర్వాత ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా మీ అధికారంలో మీ పార్టీ ఉంది, ఏం చేస్తున్నారు మీరు? మేము మొన్న కూడా చెప్పడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎలక్షన్స్ అప్పుడు కవిత గారు వచ్చి మున్సిపల్ అంతే అవినీతిమయం అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది అవినీతి ఏది ఉందో ఒకసారి చూపెట్టమ్మా అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్లలో రావడము మున్సిపల్ అవినీతి, మున్సిపల్ అవినీతి అంటే ఒకసారి చూపెట్టండి కదా అవినీతి ఏముందో. ఒక్కసారి మేము సంపాదించింది ఏంది, మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మా ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏ కాంట్రాక్టర్ దగ్గర మేము ఎంత వసూలు చేసింది అనేది ఒక్కసారి మీరు నిరూపించండి. నిజంగా కూడా 15 రోజులు అయితే మీ చరమగీతం పాడతారం అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా అది అనేది మీరు ముందు చూసుకుంటారు. ఎందుకంటే 15 రోజులు అనేది మా కాల పరిమితి మాత్రమే, అంటే మా కౌన్సిల్ దిగిపోవడానికి 20 రోజులు మాత్రమే ఉంది. అది మేము ఇంకా కూర్చుంటామని మేము అనలేదే. మీరు 15 రోజులు అయితే చరమగీతం పాడడం జరిగిందని మాట్లాడడము నిజంగా మీకు తెలియదము. ఎలక్షన్స్లలో రాబోయే ఎలక్షన్స్లో చరమగీతం ఎవరు పాడతారు అనేది తెలుస్తుంది. నిజంగా కూడా మొన్న జరిగిన 12 మంది ఎమ్మెల్యేలను మీద టీఆర్ఎస్లో చేర్చుకోవడం అనేది బాధాకరము. ఎందుకంటే 12 మా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలు వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రజలందరూ బాధపడుతున్నారు. మీరు ఒకే ఒక ఎంపీ గారు కవిత గారు ఓడిపోతే ఎంతో బాధపడుతున్నారు. అంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు అంత బాధపడే మీరు 12 మంది ఎమ్మెల్యేలను మీ దాంట్లో చేర్చుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్యేలకు మనం ఓట్లు వేస్తామో వాళ్ళకి ఆ ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీలో మాట్లాడతారనే ఉద్దేశంతో వాళ్ళు గెలిపించడం జరుగుతుంది. కానీ వారిని టీఆర్ఎస్లో విలీనం చేసి ప్రతిపక్షమే లేకుండా చేసిన కేసీఆర్ గారు వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేటీఆర్ గారికి హరీష్ రావుకి ఉన్న తగాదాల వల్ల నిజంగా కూడా ఏడ ప్రభుత్వం పడిపోతుందో అనే బాధతో ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. అదేవిధంగా ప్రతిసారి కూడా అవినీతి అని చెప్పడము, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా నిజంగా ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా తిట్టడమే కాదు, ప్రతిపక్ష నేత ఒక దళిత నేతను కూడా చేయకుండా చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఇన్ని రోజుల సంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక దళిత నేత అయిన అంబేద్కర్ గారికి దండ వేయలేని ఒకే ఒక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే. నిజంగా ఒక ఏప్రిల్ 14 రోజు జయంతి, అంబేద్కర్ జయంతి రోజు కూడా పాల్గొన్న వ్యక్తి, అదేవిధంగా అంబేద్కర్కి ఒక ప్రజాస్వామ్యను రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తికి ఒక దండ వేయలేని వ్యక్తి అంటే మీ కేసీఆర్ గారే. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యాన్ని ఎలా చూడాలో, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని వ్యక్తి కాబట్టి ఆయనకు విలువ ఇవ్వకుండా ఈరోజు చూస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మేము తిట్టడం అనేది ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఆయన చేసిన అలాంటివి ఉన్నాయి కాబట్టి మేము చేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు పార్లమెంటరీ వర్డ్స్, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం జరిగింది అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ లేవు. పార్లమెంటరీ కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా ఆయన వాడిన మాటలు ఒక తెలంగాణకు ప్రతిష్టను దిగజారే విధంగా మాట్లాడడము మానుకోవాలని, తెలంగాణ ప్రతిష్టను కాపాడే విధంగా మరోసారి ఆయన చూడాలని. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గొప్పతనం ఉండాలని చూస్తున్నారే తప్ప ఇంత దిగజారిపోతుందని ఎవరూ గమనించలేదు. ఆయన మాటలు చూస్తుంటే మన తెలంగాణ ప్రతిభను
వేరే రాష్ట్రాల్లో కోల్పోయిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చూసుకుంటే జగన్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎన్నో ఆయన ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చిన చిన్నతనంలోనే తీసుకొచ్చిండు. నిజంగా మేము 5 సంవత్సరాలు చేయలేంది ఆయన ఈ మధ్యనే కాలంలోనే చేసిన వ్యక్తి. నిజంగా ఏదైనా ఉంటే చూసి నేర్చుకోండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, అదేవిధంగా మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గురించి కానివ్వండి, మా మున్సిపల్ పాలక వర్గం గురించి కానీ ఏదో మరోసారి ఏదైనా మాట్లాడినట్టయితే జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే మరీ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ వచ్చినాయంటే చాలు మీరు అవినీతి అని చెప్తున్నారు. ఆ అవినీతి ఏదో ఒకసారి చూడండి. ఎందుకంటే అధికారం కావాలని ఎప్పుడు కూడా అనలేదు. మా నాయకుడు అవి మాకు నేర్పలేదు కూడా. మా నాయకుడు నేర్పింది ప్రజలకు సేవ చేయాలని మాత్రమే. కానీ మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని అవినీతి అని చెప్పేసి అదేవిధంగా జెండా ఆవిష్కరణ అని ప్రతి వార్డులో తిరుగుకుంటా లేని ఉన్నవి లేని కల్పించి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది. అవన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా 40 ఏళ్ల సంవత్సరం జీవన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్తున్నారు. నిజంగా మీకు తెలియదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకు తెలియదా ఎలాంటి పనులు చేశారో? ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈరోజుకి కూడా జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టినా కానీ ధనబలంతో అధికార బలంతో ఓడగొట్టినా కానీ మళ్ళీ పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపించిండ్రు. అదేవిధంగా ఇప్పుడు మండలిలో ఏకైక ఎమ్మెల్సీగా గెలుపొందిండ్రు. ఈ మీ అందరికీ కూడా బుద్ధి చెప్పడానికి ఒక జీవన్ రెడ్డి గారు సరిపోతుంది. అదేవిధంగా ప్రతి ఈ గ్రాడ్యుయేట్స్ అనేది ఎమ్మెల్సీని భారీ మెజారిటీతో గెలిపించి మా నాయకుడు అంటే ఏంటో నిరూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అండ్ మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాము. ప్రజాసేవయే లక్ష్యంగా నడుస్తున్నాం తప్ప మేము కూడా ఇక్కడ అధికారాల గురించి ఈ పదవుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీకు అధికారం ఉంది కావాలని కోరుకుంటున్నారు తప్ప ఇంకోసారి మున్సిపల్ మీద కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మీద కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల పైన కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు చెప్పినా కానీ తీవ్రంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విమర్శిస్తున్నారు.